నమస్కారం ప్రేక్షకులకు శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగుదనపు మాధుర్యం సంస్కృతి సాంప్రదాయాల సౌందర్యం కలగలసిన పండుగ ఉగాది మన పండుగల అన్నిటిలలో ఉగాది పండుగ ప్రత్యేకతే వేరు ప్రకృతిలో నవ్యశోభ ప్రకటితమయ్యే ఉగాది తెలుగు వైభవానికి ప్రతీక ఉగాది అంటే ఆరు రుచులు కలగలిసిన ఆరోగ్యప్రదాయక పచ్చడి ఉగాది అంటే పంచాంగ దర్శనం ఉగాది అంటే ఎన్నో ఆశల వారిది ఆచార వైద్యుష్యాల సారధి మరి ఈ శుభకృత నామ సంవత్సర ప్రత్యేకతలేమిటి నవనాయకుల ఫలితాలు పన్నెండు రాసుల వారి గోచార గ్రహస్థితిగతుల్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం అనే ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు మనకు తెలియజేస్తారు నమస్కారం నమస్కారం శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరం ప్రత్యేకతలు ఏంటి అంటే శుభాన్ని తలపించే విధంగా ఈ నామంలోనే ఉంది గడిచిన రెండు సంవత్సరాలు దేశం దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా చాలా కష్టాలను ఎదుర్కొన్నారు మరి ఈ సంవత్సరం ఏ రకంగా ఉండబోతుందంటారు శ్రీ శుభకృత్ నామ సంవత్సరం అంటేనే శుభాలను కలిగించేటువంటిది అని ఒక అర్థం మనకి గత మూడు సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే విశేషించి దుర్ముఖి నామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం కూడా ఆ నామ ఫలితాల విధంగానే ఉన్నాయి ఈ శుభకృత నామ సంవత్సరం ఖచ్చితంగా శుభాలను ఇస్తుందని జ్యోతిష్ శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది ఇదే కాకుండా శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో నవనాయకుల్లో ఆరు నవనాయకులు విశేషంగా శుభులు ఉండడం మిగిలిన మూడు అశుభులు ఉండడం వలన ఖచ్చితంగా ఈ సంవత్సరం శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయని స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మనకి ప్రతి రాశుల వారిగా చూసుకున్నటువంటి ఆదాయ వ్యయాలను కూడా మనం అన్నిటినీ కలిపి లెక్క కట్టి చూసుకున్నట్లయితే ఆదాయ వ్యయాలు కూడా సమానంగా ఉండడం రాజపూజ్య అవమానాల్లో రాజపూజ్యం ఎక్కువ ఉండడం వల్ల ఈ సంవత్సరం శుభాలు ఖచ్చితంగా కలుగుతాయని తెలియజేస్తున్నాను నవనాయకుల విషయానికి వస్తే ఎవరెవరు మనకి శుభాన్ని కలిగిస్తున్నారు నవనాయకుల్లో ఈ సంవత్సరం రాజు శని అవడం మంత్రి బృహస్పతి అవడం అలాగే రసాధిపతి చంద్రుడు అవడం ధాన్యాధిపతి శుక్రుడు అవ్వడం ఇవన్నీ కూడా మంచి విశేషాలు ధాన్యాధిపతి శుక్రుడు అవడం చేత ఈ సంవత్సరం ధాన్యాలు బాగా పండడం ధాన్యాలకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడం పంటలు బాగా పండడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సంవత్సరం స్పష్టంగా ఉన్నాయి అందులో రసాధిపతి చంద్రుడు అవడం వలన రసవస్తువులైనటువంటి నూనె బెల్లము పాలు పెరుగు వంటివి సమృద్ధిగా దొరకడం అలాగే వీటివి ధరలు కూడా కొంత పెరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం స్పష్టంగా ఉంది అలాగే శని రాజు అవ్వడం వలన ఈ సంవత్సరం కొంత యుద్ధ భయాలు అగ్ని ప్రమాదాలు అలాగే అగ్నికి సంబంధించినటువంటి భయాలు కొంత ఉండేటువంటి అవకాశం ఉంది శని రాజు అవ్వడం చేత కేంద్రంలో ఉన్నటువంటి వారు కేంద్రం నుంచి పాలించేటువంటి వారు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం విశేషంగా కొంతమంది మంత్రుల మీద అవినీతి ఆరోపణలు రావడం అవినీతి పరులకి ఈ సంవత్సరం కఠినంగా ఉండడం స్పష్టంగా కనబడుతుంది మరి ఈ సంవత్సరం మౌఢ్య నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది మనకి ప్రతి సంవత్సరం సూర్యునితో బృహస్పతి కానీ అలాగే శుక్రుడు కానీ కలిసి ఒకే రాశిలో సంచరించినట్లయితే దాన్ని మూడమంటారు ఇలా రవి గురుడితో కానీ శుక్రుడితో కానీ కలిసినటువంటి సమయం ఇది గురుడితో కలిసినట్లయితే గురు మూఢముగా శుక్రునితో కలిసినట్లయితే శుక్ర మౌఢ్యముగా మనకి శాస్త్రం తెలియజేసింది ఈ మౌఢ్య సమయంలో ఎలాంటి నూతన గృహారంభ గృహ ప్రవేశం కానీ శుభకార్యాలు కానీ వివాహాలు కానీ చేయకూడదన్నది శాస్త్రవచనం దీన్ని శాస్త్రపరంగా నిషేధించారు అలాంటి ఈ మూడములు ఈ సంవత్సరం గురుమూడం రెండు వేల ఇరవై మూడులో మార్చిలో ఏర్పడడం ఒక తొమ్మిది రోజులు ఉండడం అలాగే శ్రావణ మాసం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో ఒక తొమ్మిది రోజులు ఎనిమిది రోజులుగా ఇలాగా ఈ సమయంలో కూడా శుక్రమూలం ఏర్పడడం ఈ సంవత్సరం మనం చూస్తామండి సో కత్త నిర్ణయం ఏ రకంగా ఉండిపోతుంది అని వివరాలు శుభకృత్ నామ సంవత్సరంలో మే మాసంలో కర్తరి ఏర్పడుతుంది మనకి రవి విశేషించి భరణీ నక్షత్రం కృత్రికా నక్షత్రంలో సంచరించేటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఇది కర్తరి సమయం అంటారు ఇందులో దొల్ల కర్తరి నిజ కర్తరి అని రెండు రకాలైనటువంటి కర్తరి ఉంటుంది ఈ కర్తరి సమయంలో గృహారంభ గృహప్రవేశం వంటి కార్యక్రమాలు చేయకూడదన్నది శాస్త్రవచనం ఈ కర్తరి వైశాఖ మాసంలో అందులో రెండు వేల ఇరవై రెండులో మే మాసంలో సంభవించడం వలన ఈ సమయంలో ఎలాంటి గృహానికి సంబంధించినటువంటి పనులు చేయకూడదు అని తెలియజేస్తున్నాను మరి ఈ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు వస్తున్నాయి శ్రీ శుభకృతనామ సంవత్సరంలో బృహస్పతి పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున మేనరాశిలోకి ప్రవేశించడం వలన మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నదికి పుష్కరాలు వస్తున్నాయి నది పుష్కర స్నానం గోదావరి నది పుష్కర స్నానంలో ఎంతటి పుణ్యఫలం ఉన్నదో నది సమయంలో చేసేటువంటి పుష్కర స్నానానికి అంతటి విశేషం ఉన్నది కాబట్టి అందులోనిది నది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అది మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం వలన విశేషించి నది పుష్కరాలు ఏప్రిల్ మాసంలో పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున శ్రీ శుభకృతనామ సంవత్సరంలో ఈ పుష్కరాలు ఏర్పడుతున్నాయి గురువుగారు మరి ఈ సంవత్సరంలో గ్రహణాలు ఏ మాసంలో రాబోతున్నాయి భారతదేశంలో శ్రీ నామ సంవత్సరంలో ఒక సూర్యగ్రహణం మరియు ఒక చంద్రగ్రహణం ఏర్పడుతున్నాయి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండున కేతుగ్రస్త సూర్యగ్రహణం మనకి ఏర్పడుతోంది ఇది ఆశ్వయుజ అమావాస్య రోజు స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది అలాగే మనకి ఇరవై రెండు నవంబర్ మాసంలో ఒక చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రంలో ఏర్పడడం వల్ల మనకి ఈ సంవత్సరంలో ఒక సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం ఏర్పడుతున్నాయి మరి ఈ గ్రహణ దోష నివారణ ప్రక్రియలు ఎలాంటివి చేపట్టాల్సి ఉంటుంది అంటారు ఈ సంవత్సరం ఏర్పడేటువంటి ఈ రెండు గ్రహణాలు విశేషించి చంద్రగ్రహణం కృత్తికా నక్షత్రంలో ఏర్పడడం వల్ల వృషభ రాశి వారికి అలాగే సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో ఏర్పడడం వల్ల తులారాశి వారికి ఈ రెండు రాశుల వారు ఈ గ్రహణాలు ఈ సంవత్సరం చూడకూడదు విశేషంగా ఈ రాశుల వారు ఈ గ్రహణ సమయంలో రాహు కేతువుకి సంబంధించినటువంటి జపాలు చేసుకోవడం దుర్గాదేవిని పూజించడం దుర్గాదేవి దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఆ గ్రహణ సమయంలో దుర్గాదేవిని ఆరాధించడం అనేక స్తోత్రాలతో సుధించడం అలాగే సూర్యగ్రహణం ఏదైతే జరిగేటువంటి సమయంలో ఆదిత్య హృదయం వంటి పారాయణం చేసుకోవడం చంద్రగ్రహణం కేతుగ్రస్తం ద్వారా ఏర్పడేటువంటి ఈ చంద్రగ్రహణంలో విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల వాడికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ గ్రహణ సమయంలో ప్రతి రాశివారు కూడా విఘ్నేశ్వరుని కానీ దుర్గాదేవిని కానీ ఆరాధించడం వల్ల వారందరికీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తారు గురువు గారు మరి పన్నెండు రాశులు వారి గోచార స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి మొదటిగా మేషరాశి వారు వారి ఆదాయ వ్యయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఉత్తమ జీవితాన్ని అందుకోవటానికి ఎటువంటి పరిహారాలు పాటించాల్సి ఉంటుంది వాళ్ళు శుభకృత నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఆరు మేషరాశి వారికి శ్రీ శుభకృతు నామ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది మేషరాశి వారికి ఈ సంవత్సరంలో విశేషంగా బృహస్పతి వ్యయస్థానంలో ఉండడం శని లాభస్థానంలో ఉండడం కలిసి వచ్చేటువంటి అంశం మేషరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటువంటి ప్రతి పని కూడా కలిసి వస్తుంది విశేషంగా ఏప్రిల్ మాసం నుండి జూన్ మాసం వరకు అలాగే డిసెంబర్ మాసం నుండి ఏప్రిల్ మాసం వరకు కూడా మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం అలాగే నూతనంగా ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే అవి కలిసి రావడం ధనలాభం కలగడం స్పష్టంగా ఉన్నది అలాగే మేషరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలగబోతున్నాయి మేషరాశి రాజకీయ నాయకులకి జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలం అంత కలిసి రాదు మిగిలిన అన్ని సమయాలు అన్ని మాసంలో అనుకూలంగా ఉన్నాయి మేషరాశి సినీ రంగం రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం శ్రీ శుభకృతనామ సంవత్సరం మంగళవారం రోజు దుర్గాదేవిని పూజించడం అలాగే మంగళవారం రోజు విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను గురువుగారు రాసి వృషభ రాశి వీరికి అదృష్టం ఏ రకంగా ఉంది అలాగే ఆదాయ వ్యయాలు అవమానం రాజపూజ్యం ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి శ్రీ శుభకృతనామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు సమానంగా ఉండడం అలాగే వృషభ రాశి వారు గత కొంతకాలంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులన్నిటినీ దాటుకుని శుభ ఫలితాల్లోకి వచ్చేటువంటి సంవత్సరం శ్రీ శుభకృత నామ సంవత్సరం వృషభ రాశి వారికి శ్రీ శుభకృత నామ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలు అలాగే ఈ సంవత్సరం అంత్యవాగానికి వచ్చేటువంటి సమయానికి శుభ ఫలితాలు రెండు స్పష్టంగా ఉన్నాయి విశేషించి వృషభ రాశి వారికి ఏప్రిల్ నుండి జూన్ వరకు కలిసి రావడం అలాగే డిసెంబర్ నుండి మార్చి వరకు కలిసి రావడం ఈ రెండు విశేషంగా మీరు గమనించాల్సినటువంటి అంశం వృషభ రాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఆదాయం పెరగడం ఉద్యోగంలో కలిసి రావడం స్పష్టంగా గోచరిస్తుంది వృషభ రాశి వ్యాపారస్తులకి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు సమానంగా ఉండడం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి వారికి లాభంలో బృహస్పతి దశమంలో శని ఈ రెండు యొక్క సంచారాలు స్పష్టంగా కలిసి వచ్చేటువంటి అంశం అలాగే మీకు ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుండి కూడా బయటకు వచ్చి ఇంటిలో శుభకార్యాలు చేసుకుని శుభకార్యాలు జరుపుకునేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతోంది వృషభ రాశి స్త్రీలకి ఇది మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి సంవత్సరం వృషభ రాశి వారికి శుభకృతనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు కలగాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం అలాగే గురువారం రోజు విశేషించి తాంబూలను అలాగే శనగలని ఒక ముత్తైదువుకు కానీ అలాగే ఎవరైనా గుళ్ళు పనిచేసేటువంటి బ్రాహ్మణకు దానం దానమివ్వడం చేయడం వలన కొంత శుభ ఫలితాలు వృషభ రాశి వారికి కలుగుతాయని తెలియజేస్తున్నాను మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ రకంగా ఉండిపోతుంది వారు అనుకున్న పనులన్నీ జరుగుతాయంటారా వారి ఆదాయ వ్యయ స్థితిగతులు ఎలా ఉండిపోతున్నాయి మిథున వారికి శ్రీ శుభకృతనామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఆరు రాజపూజ్యం రెండు అవమానం రెండు మిథున వారికి ఈ సంవత్సరం అష్టమ శని తప్పి శని భాగ్యంలోకి రావడం ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం అయితే ఈ భాగ్యంలో సంచరించేటువంటి శని ఏప్రిల్ నుండి జూన్ వరకు సంచరించడం జూన్ నుండి డిసెంబర్ వరకు శని వక్రియ మళ్ళీ అష్టమ స్థానంలోకి రావడం వల్ల ఆ సమయంలో మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది మొత్తం మీద శుభకృతి నామ సంవత్సరం మిథున రాశి వారికి కొంతమేర మధ్యస్థ ఫలితాలు మొత్తం మీద మధ్యస్థం నుండి శుభ ఫలితాలు కూడా ఉండబోతున్నాయి మిథున రాశి ఉద్యోగస్తులకి ఆదాయం పెరగడం ఈ సంవత్సరం ఉద్యోగంలో కలిసి రావడం స్పష్టంగా కనపడుతోంది అయితే మిథున రాశి ఉద్యోగస్తులు విశేషంగా జూన్ నుంచి నవంబర్ వరకు కొన్ని జాగ్రత్తలు వహించాలి ఉద్యోగంలో కొంత రాజకీయాలు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి స్థితి ఈ సంవత్సరం స్పష్టంగా కనపడుతోంది రాజకీయ ఇది మధ్యస్థ సమయం మిథున రాశి వారికి గోచార పరంగా శ్రీ శుభకృత నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు కలగాలి అంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం ఇవన్నీ కొంత శుభ ఫలితాలు కలిగజేస్తాయని తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ రకంగా ఉండిపోతున్నాయి ఏ రంగాల వారు రాణించే అవకాశాలున్నాయి ప్రతికూల పరిస్థితులను ఏ రకంగా వీరు ఎదుర్కోవాలంటారు కర్కాటక రాశి వారికి శ్రీ శుభకృతనామ నామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు కర్కాటక రాశి వారికి శ్రీ శుభకృతనామ నామ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం శని అష్టమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఆరోగ్య సంబంధించిన విషయాలు జాగ్రత్తలు వహించాలి అలాగే కర్కాటక రాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఉద్యోగంలో కొంచెం చికాకులు ఇబ్బందులు ఏర్పడడం రాజకీయ ఒత్తిళ్లు గురవడం వంటి ఉన్నాయి అయినప్పటికీ జూన్ మాసం నుండి డిసెంబర్ మధ్య సమయంలో శని వక్రీ అవ్వడం వలన కొంత ఇది ఆ సమయంలో కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇదే కాకుండా కర్కాటక రాశి వారికి భాగ్యంలో బృహస్పతి అనుకూలించడం వలన మీకు కొంత సమస్యలు ఏర్పడినప్పటికీ ఆ సమస్యల్ని దాటి విజయం వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఆ సమయంలో స్పష్టంగా ఉన్నది కర్కాటక రాశి స్త్రీలకి ఆరోగ్య విషయంలో కుటుంబ విషయాల్లో ఈ సంవత్సరం జాగ్రత్తలు వహించాలని తెలియజేస్తున్నాను కర్కాటక రాశి వ్యాపారస్తులకిది మధ్యస్థ సమయం వ్యాపారంలో మీరు ఆశించినంత లాభాలు రాకపోవడం కొంత మీకు ఈ సంవత్సరం ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం ఉన్నది కర్కాటక రాశి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకిది మధ్యస్థ సమయం కర్కాటక రాశి రైతాంగంలో ఉన్నటువంటి వారికి అంత అనుకూలంగా లేనటువంటి సంవత్సరం మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొంత మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయని మరొకసారి తెలియజేస్తున్నాను అయితే కర్కాటక రాశి వారికి ఈ అష్టమ శని ప్రభావం గురించి అంత భయపడకుండా శనిని గనక ఆరాధించినట్లయితే మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను కర్కాటక రాశి వారు శ్రీ శుభకృతనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు కలగాలంటే దాశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేయడం సోమవారం రోజు శివుణ్ణి అభిషేకం చేసుకోవడం శివారాధన వంటివి చేయడం వల్ల ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి మరింత శుభ ఫలితాలు శ్రీ నామ సంవత్సరంలో కలుగుతాయని తెలియజేస్తున్నాను సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి అనుకూల ఫలితాలు ఏర్పడిపోతున్నాయి ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారు ప్రతి పనిలోనే విజయవంతులవుతారు సింహరాశి వారికి శ్రీ నామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం నాలుగు ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది సింహరాశి వారికి గోచార పరంగా చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో శని సంచారం అష్టమ స్థానంలో బృహస్పతి సంచారం అష్టమ గురుని ప్రభావం చేత ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లో ఈ సంవత్సరం జాగ్రత్తలు వహించాలి సింహరాశి వారికి కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొంత చికాకులు ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉన్నది రాహు కేతు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ చాలా విషయాల్లో ఈ సంవత్సరం ఆచితూచి వ్యవహరించడం వల్ల శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది సింహరాశి వారికి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఇది మధ్యస్థ సమయం అలాగే సింహరాశి రైతాంగం మరియు సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది మధ్యస్థ సమయం మీరు ఆశించినటువంటి ఫలితాలు ఈ సంవత్సరం కనపట్లేదు బృహస్పతి అష్టమ సంచారం వల్ల ఆరోగ్య విషయంలో సింహరాశి వారు మరింత జాగ్రత్తలు పడాలి సింహరాశి వారు శుభకృతనామ సంవత్సరంలో ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కొంత శుభాలు కలగాలి అంటే ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం శనివారం రోజు శివాలయంలో ఈశ్వరుణ్ణి అభిషేకం చేసుకోవడం వల్ల కొంత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం సింహరాశి వారికి సంవత్సరం కనపడుతుంది కన్యా రాశి వారికి సంవత్సరం ఎలా ఉండబోతుంది విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్నవారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే వారు మరింత రాణించగలుగుతారంటారు కన్యా రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా లాభదాయకంగా ఉండడం కలిసి రావడం స్పష్టంగా మనకి గోచారపరంగా తెలుస్తోంది కన్యా రాశి వారికి విశేషంగా బృహస్పతి అనుకూలంగా ఉండడం శని అనుకూలంగా ఉండడం శత్రుస్థానమైనటువంటి ఆరో స్థానంలో శని సంచారం కలత్ర స్థానమైనటువంటి సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం ఈ రెండూ కూడా కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి అంశం అష్టమ రాహు ద్వితీయంలో కేతు ప్రభావం చేత కన్యా రాశివారు ఈ సంవత్సరం ఆరోగ్యం పైన శ్రద్ధ అధికంగా పెట్టాల్సినటువంటి స్థితి ఉన్నది అయినప్పటికీ ఆరోగ్యంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు కలిసి రావడం ఆరోగ్యం కూడా మీకు కొంత సహకరించడం ఈ సంవత్సరం స్పష్టంగా కనపడుతుంది కన్యారాశి ఉద్యోగస్తులకి ఇది అద్భుతమైనటువంటి సంవత్సరం ఉద్యోగంలో ప్రమోషన్లు అలాగే మీరు చేసేటువంటి ప్రతి పని కలిసి రావడం ఈ సంవత్సరం స్పష్టంగా ఉంది అలాగే నిరుద్యోగులు కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు లేదా ప్రైవేట్ సంస్థల్లో కావచ్చు మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవ అవకాశం స్పష్టంగా ఉన్నది కన్యారాశి సినీ రంగం వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం కన్యారాశి రైతాంగానికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి కన్యారాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి కన్యారాశి స్త్రీలకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది కుటుంబంలో మీకు కీర్తి కలగడం కుటుంబంలో ఆదరణ పెరగడం అలాగే కుటుంబం అంతా కూడా మీకు సహకరించడం వంటివి స్పష్టంగా ఈ సంవత్సరం కనబడుతున్నాయి శ్రీ శుభకృతనామ సంవత్సరం మరింత శుభ ఫలితాలు కన్యారాశికి కలగాలి అంటే విశేషంగా కన్యారాశివారు బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం ఆదివారం రోజు ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం కలుగుతాయని తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం తులారాశి వారికి అంతా యోగ్యంగా ఉంటుందా వారి ఆదాయ వ్యయాలు ఏ రకంగా ఉంటున్నాయి వారికి శ్రీ శుభకృతనామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి తులారాశి వారికి శ్రీ శుభకృతనామ సంవత్సరం మధ్యస్థం నుండి శుభ ఫలితాలు ఉన్నాయి వారికి విశేషంగా ఈ సంవత్సరం అర్ధాష్టమి శని పూర్తయ్యి శని పంచమ స్థానంలోకి వెళ్ళడం కలిసి వచ్చేటువంటి అంశం అయితే వారికి జూన్ ప్రాంతం నుండి డిసెంబర్ వరకు శని వక్రియ మళ్ళీ అర్ధాశ్రమ శని ఏర్పడడం వల్ల ఆ సమయంలో కొంత జాగ్రత్తలు వహించాలి తులారాశివారికి జన్మరాశి కేతు సప్తమంలో రాహు ఈ ప్రభావం వల్ల కూడా కుటుంబంలో కొంత సమస్యలు అలాగే మానసిక ఘర్షణలు ఏర్పడేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతోంది ఏది ఏమైనప్పటికీ తులారాశివారికి మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు శ్రీ శుభకృతనామ సంవత్సరంలో ఉండబోతున్నాయి తులారాశివారు శ్రీ శుభకృతనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే విశేషంగా మంగళవారం రోజు విఘ్నేశ్వరుని పూజించడం శనివారం రోజు దుర్గాదేవిని పూజించడం అలాగే శనివారం రోజు జూన్ నుండి డిసెంబర్ సమయంలో శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు తులారాశి వారికి కలగబోతున్నాయని తెలియజేస్తున్నాను వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం విజయవంతమైన సంవత్సరం అవుతుందా వారికి ఆదాయ వ్యయాలు ఏ రకంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి శ్రీ నామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా అనుకూలమైనటువంటి స్థితి ఉన్నది అయితే శ్రీ శుభకృతనామ సంవత్సరంలో శని కుంభరాశిలోకి ప్రవేశించడం వలన వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఏర్పడినది అలాగే ఈ అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ పంచమంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం చేత వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఏర్పడుతున్నాయి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు వహించాలి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి రాజకీయాలకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం చేయాలని ఒకసారి తెలియజేస్తున్నాను వృశ్చిక రాశి ఉద్యోగస్తులకి ఇది అనుకూలమైనటువంటి సమయం అయితే ఉద్యోగంలో పని ఒత్తిడి పెరగడం ఉద్యోగంలో కష్టపడాల్సినటువంటి స్థితి వృశ్చిక రాశి వారికి గోచారపరంగా స్పష్టంగా కనబడుతుంది వృశ్చిక రాశి వ్యాపారస్తులకి ఇది అంత అనుకూలంగా లేనటువంటి సంవత్సరం వృశ్చిక రాశి సినీ రంగం వారికి కష్టపడాల్సినటువంటి సంవత్సరం కొంత కష్టాలతో కూడి ఉన్నటువంటి సంవత్సరం వృశ్చిక రాశి రైతాంగానికి సంబంధించినటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి శ్రీ శుభకృతునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించడం అలాగే శనివారం రోజు రాహుకాల సమయం తొమ్మిది టు పదన్నర మధ్య ఉండేటువంటి ఈ సమయంలో దుర్గాదేవిని పూజించడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి ధను వారికి ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉంటుందా వారికి అనుకూల ప్రతికూల గ్రహాలేంటి ధను రాశి వారికి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ధను రాశి వారికి శ్రీ శుభకృతనామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుందని తెలియజేస్తున్నాను వారు గత కొంతకాలంగా ఏలినాటి శని వల్ల ఏదైతే ఇబ్బంది పడుతున్న పడ్డారో ఆ స్థితి నుంచి బయటికి రావడం శని తృతీయ స్థానంలో సంచరించడం అలాగే బృహస్పతి చతుర్థంలో అనుకూలంగా ఉండడం ఇవి ధను వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి అంశం ధను వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కలిసి రావడం ఆర్థిక పరంగా ఉన్నటువంటి అనేక సమస్యల నుండి బయటికి వచ్చేటువంటి స్థితి ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతోంది ధనురాశి వారికి మొత్తం మీద గత కొంతకాలంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి ఆర్థిక సమస్యలని చాలా మటుకు తొలగించుకోవడానికి శ్రీ శుభకృతనామ సంవత్సరం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీకు వచ్చేటువంటి ఈ డిసెంబర్ తర్వాత నుంచి వచ్చేటువంటి ఆఖరి సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయంలో మీకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు చాలా మటుకు తీరేటువంటి అవకాశం ఈ సంవత్సరం స్పష్టంగా ఉంది రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే గురువారం రోజు దక్షిణామూర్తిని దత్తాత్రేయుని పూజించడం శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం స్పష్టంగా చేయాలి విశేషించి జూన్ నుంచి అక్టోబర్ ప్రాంతంలో దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలతో శనిని పూజించడం ఆరాధించడం అలాగే సోమవారం రోజు శివుణ్ణి పంచామృతాలతో కానీ లేదా గంగా జలంతో కానీ అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ధనురాశి వారికి కలుగుతాయని తెలియజేస్తున్నాను మకర రాశి వారికి ఈ శుభకృతి నామ సంవత్సరం అన్ని విధాలా శుభాలను చేకూరుస్తుందా మరి ఈ రాశి వారికి శని ప్రభావం ఏ రకంగా ఉంటుంది మకర రాశి వారికి శ్రీ శుభకృద్నామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు శ్రీ శుభకృద్నామ సంవత్సరంలో మకర రాశి వారికి ధనస్థానమైనటువంటి కుటుంబ స్థానంలోకి శని సంచరించడం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు మకర రాశి వారికి ఉన్నాయి మకర రాశివారు ఏలినాటి శనిలో ఉండడం అలాగే ద్వితీయ స్థానం లో శని తృతీయంలో బృహస్పతి సంచారం వలన ఈ సంవత్సరం మీకు మధ్యస్థ ఫలితాలు అలాగే జూన్ నుంచి డిసెంబర్ మధ్య ప్రాంతంలో శని వక్రీ అవడం వలన కొంత చెడు ఫలితాలు కూడా ఈ సంవత్సరం స్పష్టంగా ఉంది మకర రాశి వారు సంవత్సరంలో ఒక ఐదు నెలలు జూన్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు వహించాలని తెలియజేస్తున్నాను మకర రాశి ఉద్యోగస్తులకిది మధ్యస్థ సమయం ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు ఉద్యోగంలో ఇబ్బందులు సమస్యలు ఈ సంవత్సరం అధికంగా ఉండబోతున్నాయి అయితే రాహుకేతు కొంత అనుకూలంగా ఉండడం వలన మీ యొక్క అనుభవంతో ఆ ఒత్తిళ్ళని జయించి ముందుకు వెళ్ళేటువంటి గ్రహస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా లేదు ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ అవడం మీకు రావలసినటువంటి ధనం సమయానికి రాకపోవడం కొంత మీరు అప్పు చేసి ధనాన్ని తీసుకురావాల్సిన స్థితి స్పష్టంగా కనబడుతుంది మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో ఈ సంవత్సరం ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి మకర రాశివారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరంలో పొందాలి అంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం మందపల్లి వంటి శని క్షేత్రాలకు వెళ్ళి శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం అలాగే శనికి సంబంధించినటువంటి స్తోత్రాల్ని పారాయణం చేయడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మకర వారికి బృహస్పతి అనుగ్రహం కలగడానికి దక్షిణామూర్తిని గురువారం పూజించడం వల్ల కొంత ఆరోగ్య సమస్యల నుండి బయటకు వచ్చేటువంటి స్థితి కనబడుతుంది ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ రకంగా ఉన్నాయి వారికి అనుకూల దైవం ఏంటి కుంభరాశి వారికి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు కుంభరాశి వారికి శ్రీ శుభకృత నామ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి కుంభరాశి వారు గత రెండు సంవత్సరాలుగా ఏలినాటి శనిలో ఉండడం అలాగే బృహస్పతి జన్మరాశిలో సంచరించడం కొంత ఇబ్బందులకి గురైనటువంటి స్థితి ఉన్నది అయితే శ్రీ శుభకృతనామ సంవత్సరంలో కుంభరాశిలోకి జన్మశని ప్రభావం అధికంగా ఉండడం కొంతమేర బృహస్పతి ద్వితీయంలో అనుకూలంగా ఉండడం వల్ల కుంభరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కుంభరాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్లు జరగడం కొత్త ఉద్యోగాలు కలిసి రావడం అలాగే ఉద్యోగంలో కొంత ధన లాభం కలగడం స్పష్టంగా ఉంది కుంభరాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా కలిసి వస్తుంది కుంభరాశి స్త్రీలకి కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి కుంభరాశి సినీ రంగం వారికి అనుకూలమైనటువంటి సమయం కుంభరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం టెన్షన్లు పెరగడం ఒత్తిళ్ళకి గురవ్వడం విశేషంగా వ్యాపారం చేసేటప్పుడు ధనం సమయానికి మీకు అందకపోవడం ఇలాంటి సమస్యలు ఈ సంవత్సరం కొంత అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది అలాగే కుంభరాశి రైతాంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది మధ్యస్థం నుండి కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కుంభరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి రాదని తెలియజేస్తున్నాను రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం అలాగే కోర్టు సమస్యలు వంటివి కలగడం కొంత జాగ్రత్తలు వహించాలి కుంభరాశి వారికి శ్రీ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు కలగాలి అంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం శనివారం రోజు శివునికి అభిషేకం వంటివి చేసుకోవడం సంవత్సరంలో ఒక పర్యాయం మందపల్లి వంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల కుంభరాశి వారికి మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల స్థితిగతులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఏ రంగాల వారికి శుభ ఫలితాలు చేయి మీనరాశి వారికి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు శ్రీ శుభకృత నామ సంవత్సరంలో మీనరాశి వారికి విశేషంగా కొంత మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి గత రెండు సంవత్సరాలుగా మీనరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది శ్రీ నామ సంవత్సరంలో మొదటి నాలుగు మాసములు కొంత ప్రతికూలంగా తదుపరి ఆరు మాసములు మేనరాశివారికి అనుకూలంగా చివరి ఆఖరి మాసములు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ప్రతికూలంగా ఉండడం చేత మీనరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మీనరాశివారికి నామ సంవత్సరంలో ఉద్యోగస్తులకి అన్ని విధాలుగా కలిసి రావడం ఆర్థికంగా మీకు బాగుండడం ధనపరమైనటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి స్థితి కలగడం స్పష్టంగా ఉంది మీనరాశి వ్యాపారస్తులకి శ్రీ నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలగబోతున్నాయి మీనరాశి రైతాంగం సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి విశేషంగా సినీ రంగం రైతాంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏప్రిల్ మాసం నుండి జూన్ మాసం వరకు కొంత చెడు ఫలితాలు జూన్ నుండి డిసెంబర్ వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు జనవరి నుండి మార్చ్ వరకు కొంత ప్రతికూల ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయి మీనరాశి స్త్రీలకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం అయితే జన్మరాశి ఎందు బృహస్పతి సంచరించడం చేత మీనరాశి వారు కొంత ఒత్తిళ్ళకి గురవడం కుటుంబంలో కొంత సమస్యలు ఏర్పడడం జరుగుతుంది అయితే మీకున్నటువంటి అనుభవంతో వాటిని అధిగమించి భగవంతుని యొక్క అనుకూలతను మీరు తెచ్చుకుని వాటిలో కూడా ముందుకు వెళ్ళేటువంటి స్థితి మీనరాశి వారికి శుభకృత నామ సంవత్సరంలో స్పష్టంగా కనబడుతుంది మీనరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే విశేషించి గురువారం రోజు దక్షిణామూర్తిని దత్తాత్రేయుని పూజించడం ముత్తైదువులకు శనగలు తాంబూలాన్ని దానమివ్వడం అలాగే విశేషించి శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను శుభకృత నామ సంవత్సరంలో మన దేశ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో నవనాయకుల్లో రాజు శని బృహస్పతి మంత్రి అవడం ధాన్యాధిపతి శుక్రుడు అవడం రసాధిపతి చంద్రుడు అవడం వీటినన్నింటినీ మనం గమనించినట్లయితే దేశానికి ఈ సంవత్సరం పరిస్థితి అనుకూలంగానే ఉన్నది విశేషించి నవనాయకుల్లో శుభగ్రహాలు ఆరు ఉండడం చాలా శుభాలు కలిగించేటువంటి స్థితి ఉన్నది అందులోనూ భారతదేశంలో ఇది వృద్ధిని సూచిస్తోంది రాజు శని అవ్వడం చేత దొంగల భయాలు అగ్ని ప్రమాదాలు ఈ సంవత్సరం జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది యుద్ధ వాతావరణాలు యుద్ధ భయాలు ఈ సంవత్సరం అధికంగా ఉండబోతున్నాయి శని రాజు అవ్వడం చేత విశేషంగా మంత్రివర్గాల్లో కావచ్చు అనేక రాజ్యాల్లో కావచ్చు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఈ అవినీతులు బయటకు వచ్చేటువంటి స్థితి రావడం కొంతమంది పెద్దలు జైలు పాలవడం వంటివి కూడా ఈ సంవత్సరం స్పష్టంగా కనపడుతుంది అలాగే కొంతమంది ముఖ్య నేతలు అనారోగ్యంతో మరణించేటువంటి స్థితి ఈ శుభకృత నామ సంవత్సరంలో స్పష్టంగా ఉన్నది గారు మరి ఈ శుభకృత నామ సంవత్సరం వ్యవసాయ రంగం ఏ రకంగా ఉండబోతుంది రైతులకి శుభదాయకంగానే ఉందా శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ధాన్యాధిపతి శుక్రుడు రసాధిపతి చంద్రుడు ఈ రెండు కూడా శుభగ్రహాలు అవడం చాలా విశేషం శుభకృత్ నామ సంవత్సరంలో మేఘాధిపతి బుధుడు అవడం చేత మనకి వర్షాలు సమయానికి పడడం అలాగే పంటలు బాగా పండడం మనం స్పష్టంగా చూడవచ్చు రైతులకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే విశేషంగా నువ్వులు అలాగే నూనెకి సంబంధించినటువంటి పంటలు బాగా పండడం శని రాజు అవ్వడం చేత బృహస్పతి మంత్రి అవ్వడం చేత బెల్లము నూనె వంటి పదార్థాలకి మంచి గిరాకీ రావడం అలాగే పాలు పెరుగు వంటి రస పదార్థాలు ఏవైతే ఉన్నాయో విశేషించి దానికి చంద్రుడు అధిపతి అవడం వల్ల వీటికి కూడా బాగా గిరాకీ పెరిగేటువంటి స్థితి ఈ సంవత్సరం స్పష్టంగా ఉంది ఈ సంవత్సరం రాజు శని అవడం చేత నూనె వ్యాపారాలు ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించినటువంటి వ్యాపారాలు మంచి లాభదాయకంగా ఉండబోతున్నాయని తెలియజేస్తున్నాను మరి దేశ రాజకీయ పరిస్థితులు ఈ సంవత్సరం ఎలా ఉంటాయంటారు దేశ రాజకీయాల్లో రాజు శని బృహస్పతి మంత్రి ఈ ప్రభావం చేత ఈ సంవత్సరం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకి మధ్య భేదాభిప్రాయాలు కొంత అధికంగా ఉంటాయి కేంద్రంలో పాలించేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ధర్మబద్ధంగా పాలించడం అలాగే చాలా విషయాల్లో అవినీతి పనుల మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితి ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతోంది మొత్తం మీద ఈ సంవత్సరం దేశాభివృద్ధికి నిర్ణయాలు అనుకూలంగా జరుగుతాయని ఎవరైతే అవినీతి పరులు దొంగతనానికి వీటికి ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంత కఠినంగా ఉండబోతుందని తెలియజేస్తున్నాం మరి ఈ సంవత్సరం ఉభయ తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాలకి అభివృద్ధి సూచనలు ఉన్నాయి అయితే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరమైనటువంటి కొంత సమస్యలు రాజకీయ పరమైనటువంటి గొడవలు కొంచెం అధికంగా ఉంటాయి అదే కాకుండా ఈ సంవత్సరం ప్రజల్లో కొన్ని ఉద్యమాలు వంటివి ఇంకా కొనసాగడం ఇదే కాకుండా రాజకీయ నాయకుల్లో కొంతమంది మీద అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు రావడం ఈ సంవత్సరం స్పష్టంగా ఉంది కానీ ఆర్థిక పరంగా ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాలకి ఖచ్చితంగా వృద్ధి జరగడం అలాగే కేంద్రం నుంచి కూడా కొంత ధనపరంగా సహాయం పొందేటువంటి స్థితి ఈ సంవత్సరం నామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలకి స్పష్టంగా కనబడుతోంది గురువుగారు వైద్య ఆరోగ్య రంగం ఏ రకంగా ఉండబోతుంది ఇప్పుడు శని మకర రాశిలోకి వక్రీ అయి తిరిగి సంచరించడం వలన జూన్ నుండి డిసెంబర్ మధ్య సమయంలో మళ్ళీ కొంత అంటువ్యాధులు ప్రబలయ్యేటువంటి స్థితి ఉన్నది కరోనా వంటి సమస్యలు ఆ సమయంలో కొంత ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం ఉన్నది కనుక ఆ సమయంలో ప్రజలంతా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి విశేషంగా మకర కుంభ మీనరాశుల వారు కావచ్చు అలాగే కర్కాటక రాశి వారు కావచ్చు వీరు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించవలసినటువంటి స్థితిని తెలియజేస్తున్నాం గురుగారు మరి ఈ సంవత్సరం నిత్యావసర వస్తువులు ధరలు ఏమైనా తగ్గే అవకాశాలున్నాయా శ్రీ నామ సంవత్సరంలో శని సస్యాధిపతి నీరసాధిపతి అవడం అలాగే శని రాజు అవడం చేత ఈ సంవత్సరంలో ధరల మీద తీవ్ర ప్రభావం ఉండబోతుంది మనకి శుభకృత్ నామ సంవత్సరంలో ప్రతి విషయంలోనూ ధరలు పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నది ఆయిల్ గ్యాస్ కాకుండా విశేషంగా మనం వాడేటువంటి వంట నూనె కావచ్చు అలాగే బెల్లం కావచ్చు పాల సంబంధించినటువంటి కావచ్చు ప్రతి ధరలు ఈ సంవత్సరం పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది సో ధరల విషయంలో కొంత మనకి ఖచ్చితంగా మార్పు ఉన్నటువంటి ధరలు కొంత పెరిగేటువంటి స్థితి ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతుంది శ్రీ శుభకృతనామ సంవత్సరంలో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్కి అనుకూలమైనటువంటి సంవత్సరం ఆయిల్ ప్రైజులు పెరగడం అలాగే గ్యాస్కి సంబంధించినటువంటి కూడా పెరగడం ఇదే కాకుండా బంగారం కొన్ని మాసములు పెరగడం కొన్ని మాసములు మళ్ళీ తరగడం అలాగే మెటల్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కావచ్చు అలాగే ఈ సంవత్సరం రాజు శని అవ్వడం చేత స్టీల్ వ్యాపారాలు కావచ్చు ఈ ఈ సంస్థలన్నీ కూడా కొంత లాభాలు గడించడం స్టీలుకి సంబంధించినటువంటి రేట్లు కొంత తగ్గడం వంటి స్పష్టంగా ఉన్నాయి అలాగే పాల వ్యాపారం వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటాయి వర్షాలు సమయానికి పడడం వల్ల వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఈ సంవత్సరం లాభద లాభంతో కూడుకున్నటువంటి వ్యాపారాలు జరగబోతున్నాయి బంగారం మాత్రం మధ్యస్థంగానే పెరగడం తప్ప అంత ఎక్కువగా పెరగకపోవడం కొంచెం హెచ్చు తగ్గులు ఈ సంవత్సరం ఉండడం స్పష్టంగా కనబడుతుంది గురువుగారి ఈ సంవత్సరం వివాహాది శుభముహూర్తములు ఎలా ఉన్నాయి శ్రీ శుభకృతనామ సంవత్సరంలో వివాహాది శుభముహూర్తాలు చాలా బాగున్నాయి విశేషంగా ఈ సంవత్సరం మనకి గురుమూఢం తొమ్మిది రోజులే ఉండడం ఆ గురుమూడం కూడా ఫాల్గుణ మాసంలో ఏర్పడడం అలాగే శ్రావణ కార్తీక మాసంలోనే శుక్రమూడాలు మనకి ఒక ఎనిమిదేశ రోజులు తొమ్మిదేసి రోజులకి రావడం వల్ల ముహూర్తాలకి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం మనకి అనేక ముహూర్తాలు శుభకృతనామ సంవత్సరంలో ఉండడం శుభకృతనామ సంవత్సరం శుభాలను కలిగించేటువంటి సంవత్సరం కావున ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వివాహాలు నూతన గృహారంభ గృహ ప్రవేశాలు వంటి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నాయని తెలియజేస్తున్నాను ఈ శుభకృతనామ సంవత్సరంలో దేశ క్రీడా రంగం భవిష్యత్తు ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా అలాగే విశేషించి భారతదేశంలో శని మనకి రాజు అవడం చేత ఈ సంవత్సరం క్రీడారంగానికి చాలా అనుకూలంగా ఉంది క్రీడారంగంలో మనకి పథకాలు కావచ్చు అలాగే మనకి ఎలాంటి క్రీడలైనా అందులో అగ్రస్థానాన్ని పొందేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది క్రీడారంగానికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సంవత్సరం ముఖ్యంగా భారతదేశానికి కలిసి వచ్చేటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను నిన్నటికంటే ఈ రోజు ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే ఆత్మస్యం ప్రతి మనిషిలోని సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది ఈ శుభకృతనామ సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభాల్ని అందించాలని ఆకాంక్షిస్తూ రేపు రాబోయే రోజులన్నీ కూడా అందంగా ఆనందంగా వర్ధిల్లాలని మన అందరి జీవితాల్లోని వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం